కోవూర్ నియోజకవర్గంలో అభివృద్ధిపైన ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని వైసీపీ నాయకులకు టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా కోవూర్ మండల కేంద్రంలో ఉన్న నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మల్లారెడ్డి మాట్లాడుతూ టీడీపీ చేపట్టిన గౌరవ సభను అవమానించడం వైసీపీ నాయకులకు తగదని, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరికీ లేదు, మీకు ఏ అర్హత ఉందని నిలదీశారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక టీడీపీ హయాంలో ఒకే ఒక వ్యక్తి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రమేనని తెలిపారు. రైతులకు యూరియా అందించడం విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. కోవూర్ నియోజకవర్గ రైతాంగాన్ని కోసం అసెంబ్లీలో మాట్లాడి డెల్టా ప్రాంతంలో రైతులకు మేలు చేసిన వ్యక్తి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎంపీటీసీ గరికపాటి రాజా, చెక్కా మదన్, మందా రవి, వెంకట రమణారెడ్డి, బాలరవి, నాసం ప్రసాద్, మల్లికార్జున పాల్గొన్నారు. మా చిన్న మధ్యతరగతి కుటుంబంలో జన్మించి మహామహాటోళ్ళే కోవూరు నియోజకవర్గానికి వచ్చి నల్లబ్రెటోళ్ళ ముందు పోటీ చేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 20 రోజుల ముందు రావడం, నల్లబ్రెట్లో కోటను ధ్వంసం చేస్తూ నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓడించడం అందరికీ గత తెలిసినటువంటి చరిత్రే. తర్వాత 2006-2007 నార్త్ రాజుపాడులో పంచాయతీ ఎన్నికలు జరిగితే అప్పుడు సర్పంచ్గా పోటీ చేసినటువంటి ఒక మహిళను దాదాపు 850 ఓట్ల మెజారిటీతో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం ఇంటింటికి తిరిగి ఆ రోజు గెలిపించింది. తర్వాత జరిగినటువంటి ఒక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పంచాయతీ ఎన్నికలు నాటరాజుపాలెం గ్రామంలో జరిగితే అదే మహిళ తిరిగి అవతల పక్కన పోయి పోటీ చేస్తే యువతల పక్కన తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి రాజకీయంగా అనామకులైనటువంటి గద్దోలు కాంగ్రెస్లు అనే ఒక అమ్మాయిని నిలబెట్టి ఆ 850 ఓట్లతో ఎవరినైతే గెలిపించాడో వాళ్ళని ఓడించి మళ్ళీ ఈ దద్దోలు కామేశ్వరిని గెలిపించినటువంటి చరిత్ర పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది. అధికారంలో ఉన్నప్పుడు గెలవడం గొప్ప కాదు, అన్ని కూడా చెప్తా ఉంటారు, మేము గెలిచాం అటు గెలిచాం అటు గెలిచామని. మీరు వాలంటీర్ల వ్యవస్థని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, ఎంతమంది మీదకి మీరు రౌడీజం చేశారు, ఎంపీటీసీ ఎలక్షన్లలో మీరు ఏ విధంగా దౌర్జన్యం చేశారు, మీ భయభ్రాంతులకు గురయ్యి మీ వాలంటీర్ల చేత మీరు భయపెట్టి మీరు ఒకవేళ కొన్ని ఓట్లు గెలుచుకొని ఉండొచ్చు, పంచాయతీలు గెలుచుకొని ఉండొచ్చు, గెలుచుకున్నంత మాత్రాన మీరేదో సమర్థులు, మేమేం అసమర్థులం కాదు. ఆ విధంగా కానీ మీరు అనుకునే పరిస్థితే కానీ అయితే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ సొంత గ్రామం కోటలో 3 ఎంపీటీసీలు ఉంటే అధికారంలో ఉండి కూడా 2 ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఆడ ఉండేటటువంటి మెజారిటీ వార్డు సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలుచుకున్నారు. ఏదో సాగు తప్పు కన్నులు ఉండకపోయినట్టు 30 ఓట్లతో సర్పంచ్ గెలుచుకున్నారు. తిరుపతి పార్లమెంటు ఎన్నికలు జరిగితే ప్రసన్న కుమార్ రెడ్డి సొంత గ్రామం కోటలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చింది. ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి పోతే ఏం ప్రసన్నానికి సొంత ఊర్లో ఈ విధంగా జరిగింది, ఇట్ట నీకు ఓట్లు రాలేదని చెప్పి. మీరు గెలుపులో ప్రమాణికంగా తీసుకుంటే ముందు మీ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడగండి, అక్కడ సొంత గ్రామం కోటలో గెలవలేనటువంటి వాడిని ఈరోజు ఇక్కడ శాశ్వత ఎమ్మెల్యే, శాశ్వతంగా ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు, కోవూరు నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేశాడు, ఇంకెవరు చేయలేదు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉండరు. కోవూరు నియోజకవర్గాన్ని గత 15 సంవత్సరాలు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి 2004 నుంచి 2019 దాకా ఏ గ్రామాల్లో ఎంతెంత అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో, ఈరోజు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు రమ్మని చెప్పండి, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా వస్తారు, ఎవరు ఎంత అభివృద్ధి చేసిన కార్యక్రమాల్లో బయటకు పెడదాం. అట్టే ఇంకా కూడా మాట్లాడుతూ సచివాలయాలు పట్టేస్తూ ఉండడం, ఆర్బీకేలు కడతా ఉండడం, మీ అభివృద్ధి మీకేదో కళ్ళకి మీ కళ్ళు దుబ్బాయని అన్నాడు. దుబ్బాయన సంస్కృతి ఆ మాటలు వైఎస్ఆర్సీపీలో అయ్యో కామన్ పదాలు అయిపోయినాయి కాబట్టి దాన్ని మీరు మాట్లాడటం కూడా మేము తప్పుగా ఏం భావించడంలే, అది ఏంటంటే మీ కామన్ భాష ఇది. కానీ మేమైతే మటుకు మా శాసనసభ్యులు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఆ భాషను మాట్లాడాడు కాబట్టి మేము ఆ భాషను కూడా మేము మాట్లాడాలా. పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని చెప్పి చెప్పాడు, మాకు కళ్ళు కనబడుతూ ఉండయి, మేము మళ్ళీ కూడా ఇప్పుడే చెప్తా ఉన్నాం. మీరు నాతరాజుపాళ్యంలో మీరు ఒక సచివాలయాన్ని మొదలుపెట్టారు, 2.5 సంవత్సరం కింద మొదలుపెట్టారు. ఆ సచివాలయం సంవత్సరానికి మోకాటి ఎత్తుకొచ్చింది, 2 సంవత్సరాల తర్వాత నడుములు ఎత్తుకొచ్చింది, 3 సంవత్సరం అయిపోతుంటే ఇప్పుడు భుజాలు ఎత్తుకోడాలా, ఏదో మేము వాడు కట్టేశామని. పడవలూరు మండలంలో 16 సచివాలయాలు ఉన్నాయి, ఏ ఒక్క సచివాలయాన్ని అయినా కానీ మీరు పూర్తి చేశారా? మేము కట్టినటువంటి సచివాలయాల్లో మేము
రేపు టికెట్ రాదు అందుకని 10 రోజుల నుంచి జరుగుతున్నారని చెప్పి పాలారెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి టికెట్ రాదు అనేది ఈ రోజు కాదు 2009 సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికలప్పుడు కూడా పాలారెడ్డి శ్రీనివాస రెడ్డి టికెట్ రాదు పాలారెడ్డి శ్రీనివాస రెడ్డి టికెట్ రాదు చెప్తానే ఉంటారు ప్రతిసారి పాలారెడ్డి శ్రీనివాస రెడ్డి టికెట్ తెచ్చుకుంటాడు పాలారెడ్డి శ్రీనివాస రెడ్డి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాడు ఈ రోజు మీ నాయకులే చెప్తున్నారు మా ప్రసన్న కుమార్ రెడ్డికి ఈసారి టికెట్ రాదు మా ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి బాగాతం తాడేపల్లి ప్యాలెస్ మొత్తం తెలిసిపోయి ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి టికెట్ రాదు ఎవరో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ వస్తుంది ఈసారి ప్రసన్న కుమార్ రెడ్డి టికెట్ రాదని చెప్పి మీ నాయకులే చెప్తా ఉన్నారు మీలో ఉండే కొంత నాయకులు కొంతమంది నాయకులు ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు కూడా ప్రయత్నిస్తా ఉన్నారని చెప్పి బాహాటంగా మీ నాయకులు చెప్తా ఉంటే పాలారెడ్డి శ్రీనివాస రెడ్డికి టికెట్ రాదు పాలారెడ్డి శ్రీనివాస రెడ్డి టికెట్ రాదని చెప్పి మీరు మాట్లాడడం మీరు ఇది అనైతికము పాలారెడ్డి శ్రీనివాస రెడ్డి మళ్ళీ కోవూరు నియోజకవర్గంలో టికెట్ తెచ్చుకునేది ఖాయం పాలారెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మళ్ళీ కోవూరు నియోజకవర్గంలో గెలిచేది ఖాయం ఏదైనా కానీ